ఒక సినీ కవి చెప్పారు, కథ కానిది విలువైనది బ్రతుకు, కన్నీటి బాటలోనే బలి చేయకు అని చెప్పి. ఈ జీవితం అనేది, దానిలో ఉన్న సమయం అనేది చాలా అమూల్యమైనది, విలువైనది. క్షణాలు, నిమిషాలు, గంటలు, కొన్ని కొన్నిసార్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళు జీవితంలో చాలా ఫాస్ట్గా దొల్లుకుంటూ వెళ్ళిపోతుంటాయి. అలా వెళ్ళిపోయాక కానీ అర్థం కాదు మన జీవితం నుంచి మనం ఎంత దూరం అయ్యామో, మన జీవితాన్ని మనం ఎందుకు జీవించలేదో, మనం నిజంగా మన జీవితం జీవించామా, మన కళ్ళ కోసమే బతికామా, మన తృప్తిగానే బతికామా, మన సాటిస్ఫాక్షన్తోనే బతికామా. ఇవన్నీ నిజంగా మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశాలన్నమాట. చాలాసార్లు భ్రాంతిలో, భ్రమలో, ఏదో అండమావులో, ఏదో లేనిది ఉన్నట్టు కల్పనలో బతికేస్తుంటాం. ఒకే కల్పనలో ఏదో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం. దేనికోసం పరిగెడుతుంటాం, దేనికోసం ఆరాటపడుతుంటాం, ఉన్నది వదిలేసి, మనకు కావాల్సింది వదిలేసి, మన కోసం ఉన్న వాళ్ళని వదిలేసి. ఇవన్నీ తప్పే కదా. ఒక్కసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకుంటూ, సమీక్షించుకుంటూ, మనం ఎంత దూరం వెళ్తున్నాము, దేనికోసం వెళ్తున్నాము, ఏ లక్ష్యం కోసం మనం పోరాడుతున్నాము, అన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద ఏ మనిషి అయినా సరే 100% జీవితాంతం ఒకే లక్ష్యం గురించి పర్ఫెక్ట్గా పనిచేయటం అనేది చాలా కష్టం. అది ఎవరికైనా అసాధ్యమే. ఇన్ఫ్యాక్ట్ అలా చేస్తే మనుషులు దేవుళ్ళు అవుతారు, ఋషులు అవుతారు. కానీ ఎప్పటికప్పుడు ఆ మనిషి తను ఏం చేస్తున్నాడో ఒక పరిశీలన చేసుకుంటూ ఉంటే కనుక ఆ మనిషికి అర్థం అవుద్ది తను ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో, తను ఎక్కడ తన దారిని సరిదిద్దుకోవాలో. అలా సరిదిద్దుకుంటూ వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతాయి, మనం ఇంకా ఎక్స్పీరియన్స్తో బలపడుతుంటాం అన్నమాట. సో లైఫ్లో భ్రాంతుల కన్నా, భ్రమల కన్నా లైఫ్లో వాస్తవాల మీద బతికేవాడే నిజమైన మనిషి. తను తన్ను వాస్తవంగా బేరీస్ వేసుకోవాలి. తను ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు, ఎంత దూరం ఉంది, పైకి వెళ్తున్నాడు అంటే ఆకాశానికి మించినేస్తున్నాడా, పాతాళానికి పడిపోతున్నాడా, ప్రాక్టికల్గా ఉన్నాడా, ఇంప్రాక్టికల్గా ఉన్నాడా, ఇదంతా పక్కన పెట్టేసి వీకెండ్ వచ్చేసింది కదా మనం ఎంజాయ్ చేద్దాం, మండే పొద్దున ఆలోచిద్దాం ఏం చేద్దాము, తర్వాత నెక్స్ట్ మంత్, నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం మనం ఏం చేద్దాము, నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మనం ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేద్దాం, ప్రస్తుతానికి లైఫ్ ఇప్పుడు మాత్రం చిల్ అయిపోదాం, ఎంజాయ్ చేద్దాం, ఇలాంటివి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇదే తప్పు. లైఫ్లో మనం ఎంత దూరం పరిగెత్తినా, ఎక్కడికి వెళ్ళినా, లైఫ్ నుంచి పారిపోతాం అనుకున్నా, అంటే నేను ఒక హాలిడే తీసుకుంటా నేను పారిపోతాను, లేదా నేను ఒక సినిమాకి వెళ్ళి అన్నీ మర్చిపోతాను, ఇవన్నీ అనుకున్నా సరే తిరిగి వచ్చి మళ్ళా రిపీట్ అయితే గ్రౌండ్ జీరోలో వరల్డ్ ఈజ్ అ ఫుల్ సర్కిల్ అన్నట్టు, లైఫ్ ఈజ్ అ ఫుల్ సర్కిల్ అన్నట్టు ముందు మళ్ళీ మనం మొదటికే వస్తామన్నమాట. కాబట్టి ప్రాబ్లమ్ని, ఏదైనా ఇష్యూని పోస్ట్పోన్ చేసుకోకండి. లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్ని తర్వాత తీసుకుందాం అనుకోకండి. లైఫ్లో ఇంపార్టెంట్ వర్క్ తర్వాత చేసుకుందాం అనుకోకండి. ముందు వాటిని స్టార్ట్ చేస్తూ ఎప్పుడైనా మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుంటే తప్పలేదు. కానీ అసలు స్టార్ట్ అయితే చేయకుండా బ్రేక్ తీసుకుని పోస్ట్పోన్ చేసుకుంటుంటే అసలు అనుకున్నది ఎప్పటికీ స్టార్ట్ అవ్వదన్నమాట. నువ్వు ఎక్కాల్సిన రైలు ఒక జీవితకాలం లేట్ అవుతుందన్నమాట.